విజయనగరం జిల్లా మెంటాడ మండలం పణుకువాని వలసకు పులి భయం పట్టుకుంది. గ్రామంలో పులి సంచరిస్తున్న ఆనవాళ్లను గ్రామస్తులు గుర్తించారు. అర్ధరాత్రి భయంతో పశువులు కుక్కలు అరుపులు అరిచాయంటున్న గ్రామస్తులు ఉదయం పులి పాదముద్రలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా వాళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి రావాలంటే ఇదిగో ఇలా గుంపులు గుంపులుగా కర్రలు పట్టుకుని తిరుగుతూ కనిపిస్తున్నారు ఊళ్ళో అంతా. పులి అడుగులు చూసి ఉదయాన్నే భయపడ్డాము. కొంతమంది చూశారంట పులిని, ముసలమ్మ చూసింది. దాని తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్ళాలన్న భయం వేస్తుంది. పొలాలకి, డొంకలకి, పొలాల దగ్గరికి, ఓడ్లకి ఎక్కడికి వెళ్ళాలన్న భయం వేసేస్తుంది. ఎలా చేయాలనేసి అధికారులు ఎవరికి చెప్పినా ఎవరు రాలేదు. మమ్మల్ని పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోవట్లేదు. గిరిజనులు అన్నాం, మరి ఎక్కడ ఊరు. మాకు రాత్రి పగల నిద్ర లేకుండా మేము ఒక ముసలమ్మ ఏమో దొడ్లోని కానీ 1 గంట రాత్రి 2 గంటల రాత్రి వెళ్ళిందండి. 2 గంటల రాత్రి వెళ్తే ఆ ముసలమ్మ ఏమో అది దెయ్యమో ఏడుదో అనుకున్నది కానీ ఆ ముసలమ్మ అది పులు అనుకునేది. గొడ్లు కట్టి గొడ్లు కట్టి చూస్తే గొడ్లు ఏమో కన్నీలు తెంపుకొని బెదిరిపోనాయండి. బెదిరిపోతే మళ్ళీ పడవ తిరిగిందండి. పడవ నుంచి మళ్ళీ దచ్చరికి తిరిగిందండి. దచ్చరి నుంచి ఏమో ఇప్పుడు మాము ఇంటికాడ నుంచి వీటికి కదలడానికి మాకు అవకాశం లేదండి. కదలడానికి ఏ ప్రభుత్వం మాకు ఇప్పుడు పట్టుకోలేదు. మమ్మల్ని పట్టింపు చేసుకునేది మా గిరిజనులు ఒంటరిగా ఇక్కడ ఉన్నట్టు ఉన్నాము. ఒక కర్రపల్లకి వెళ్తామని కర్రపల్ల తెచ్చుకొని వస్తాను. మాకు గుడ్డు మీద ఫోర్ట్కి వెళ్తామంటే ఫోర్ట్కి వెళ్ళలేకపోతాను. గుడ్డు మీదకి వెళ్తామంటే గుడ్డు మీదకి వెళ్ళి ఏ చోట్ల అంటే దొడ్లు అంటే ఇటు వెళ్ళకుంటాం మాము. అలా కంటి మీద రెప్పనేకుండా 2 రాత్రులు బట్టి ఆ ఎవరు బద్దకించినా బద్దకించుకుంటా ఊరు చుట్టూ మా అందరి మీద ఒక 20-30 మంది తిరుగుతానండి. ఊరు చుట్టూ తిరుగుతాను కానీ ఏసారి ఎట్టు నుంచి వెళ్ళిపోతుందని భయంతో బతుకుతానండి మాము.